ఆరేళ్ల పాప చైత్రపై జరిగిన లైంగిక దాడి అత్యంత హేయమైన చర్య అని రూపాంతరం స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లక్కొండ పాల్బుజీబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలన్నారు. చట్టాలపై విరివిగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యవంతులుగా తయారు చేసే కార్యక్రమాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. నమస్కారం, నేను నా పేరు పాల్బుజ్జిబాబు. నేను రూపాంతరం స్వచ్ఛంద సేవా సంస్థ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో మరి మహిళల పట్ల అగత్యాలు, అలాగే చిన్న బిడ్డ ఇప్పుడు హైదరాబాదు నగరంలో సైదాబాదు సింగరేణి కాలనీలో జరిగిన సంఘటనను ఉద్దేశించి మాట్లాడాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చైత్ర అనే 6 సంవత్సరాల చిన్న పాప, పసిపాప లాంటిది, అలాంటి పాప మీద కూడా మరి కామాంధులు ఈ లోకంలో ఇక్కడ మనతోనే ఉంటూ మనతోనే నివసిస్తున్న మానవ మృగాలు అటువంటి వ్యక్తులు మరి చేసే అగత్యాలను ఉద్దేశించి మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మానవ మృగాలని సమాజంలో మరి చాలా జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సి ఉంది. ఎవరికి నమ్మడానికి వీల్లేదు. మన ఇంటి పక్కనున్న మన కుటుంబ సభ్యులైనా కానీ ఇలాంటి వ్యక్తులు మనతోనే జీవిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఏ కన్న తండ్రి అయినా, ఏ యవనస్తుడైనా, ఏ బిడ్డలు లేని తల్లులైనా తండ్రులైనా సరే, మానవుడైన ప్రతి వ్యక్తి కూడా ఈ విషయంలో చాలా బాధ వ్యక్తం చేశారు, స్పందించారు. మరి ఇలాంటి నరరూప రాక్షసులు, ఇలాంటి రాక్షసుని మరి చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాలని ముందుగా కోరుచున్నాను. ఇక నుండి కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ శిక్షలు మరి చట్టాలు తీసుకువచ్చి మరి కఠినంగా శిక్షలు ఉండేలా చేయాలి. అలాంటి ఆలోచనలు రాకుండా అలాంటి వ్యక్తుల్ని ఇలాంటి వారి బారి నుండి కాపాడాలి. అలాగే మరి దిశ యాప్ ఉంది, అది కూడా మరి యవన బిడ్డలు అనేక రకాల స్త్రీలు కూడా ఉన్నారు. మరి స్కూళ్ళలో కూడా, కాలేజీల్లో మరి అనేక రకాలుగా గ్రూప్ సంఘాల్లో కూడా ఇలాంటి చక్కటి చక్కటి అవేర్నెస్ కార్యక్రమాలు, దీనిలో చైతన్య పనులు చేయడానికి ఆ చట్టం మరి ఉద్దేశం ఏంటి, ఎందువలన పెట్టారు, దాన్ని ఆ యాప్లు ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం వారు అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తి మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాంటి మృగాల్ని, మానవ మృగాల్ని కఠినమైన శిక్ష విధించాలని, చట్టపరంగా విధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎటువంటి అవగాహన కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఈ గిరిజన ప్రాంతంలో? తప్పకుండా అండి, రాబోయే కాలంలో నేను ఈ విషయాన్ని చూసినప్పుడు నా హృదయం తరుక్కుపోయింది. ఇదిగో ఆడబిడ్డలతో ఉన్న మేమే కాదు, ప్రతి ఒక్క మానవుడికి ఇది చాలా బాధాకరమైన విషయం. కనుక రాబోయే కాలంలో మరి కాలేజీల్లో కానీ మరి ఎక్కువగా ఎక్కడైతే మనకు అవకాశం ఉంటుందో అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ రూపాంతరం తరపున అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళలో అవేర్నెస్ కల్పించాలని, ముఖ్యంగా ఆ చట్టాల మీద అవగాహన మరింత కల్పించాలి, వాళ్ళ రక్షణకైన కొన్ని సూచనలు కూడా అందించాలని ఆలోచనతో ఉన్నాం. రాబోయే కాలంలో మీకు ఎటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఎటువంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? రాబోయే కాలంలో ఖచ్చితంగా మన గిరిజన ప్రాంతాల్లో అనేక రకాలుగా సమస్యలతో బాధపడుచుంటారు అనేక మంది. వాటిని మరి కొంతమంది ప్రభుత్వం ఇచ్చే అనేక కార్యక్రమాలు ఉన్నాయి, కానీ వాటిని పొందలేకపోతున్నారు కొన్ని విషయాల్లో. అది టెక్నాలజీ ప్రాబ్లం, కొన్ని దాన్ని కూడా అధిగమించడానికి అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఖచ్చితంగా వాటి విషయంలో వాళ్ళని చైతన్య పనులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ కొన్ని పథకాలు, భూమి ఎక్కువ ఉంటే ఆ పథకాలు అందుకోలేని పరిస్థితి ఉంది, అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అలాగే పెన్షన్ రావట్లేదు కొంతమందికి, ఎందువల్లంటే వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం వచ్చిన తర్వాత అటు పెన్షన్ అందుకోలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ ఉద్యోగం ఉన్న వ్యక్తిని, ఆ బిడ్డల్ని తొలగించుకోవాలి. అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళది, వీళ్ళ కుటుంబం వీళ్ళది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చాలా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. తప్పకుండా ఇలాంటివన్నీ చేస్తూ ముందుకెళ్తామని మనం చేసుకోవాలి.